ప్రైజ్ ద లార్డ్. యూదయ కాలమున ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆశగా ఆసక్తిగా మగ్ధలేని మరియవలే ఎవరైతే ఆయన సన్నిధిలోనికి వచ్చారో వారందరికీ కూడా పరలోకము నుంచి యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, సమృద్ధిగా మీకును మీ కుటుంబాలకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఒకవేళ దుఃఖంగా బాధగా చెప్పుకోలేని సమస్యలు ఉంటేగినా ఈ వాక్యం చేత దేవుడినితో మాట్లాడి నీ సమస్యను నీ కొరతను తీర్చి మగ్ధలేని మరి జీవితంలో సంతోషాన్ని నింపిన ప్రభువు నీ జీవితంలో కూడా సంతోషాన్ని నింపునుగాక. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో దేవుడు సెలవిచ్చిన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అమలటువంటి సుగుణాలను ఈరోజు దగ్గర 14 రోజులు అయిపోయింది పిల్లరా, 14 రోజుల నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మగ్ధలేని యొక్క సుగుణాలతో మనతో మాట్లాడుతున్నాడు. 20 అధ్యాయం ఈరోజు కూడా యోహాన్ రాసిన సువార్త 20 అధ్యాయంలో 11వచనం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా, పిల్లరా ఈ లేఖన భాగాలు సమాధి దగ్గరే ఆమె ఉంది. సమాధి దగ్గర 2వచనంలో సమాధి దగ్గర పరిగెత్తుతూ ఉంది, సమాధిలో అంత కూడా వెతుకుతూ ఉంది. ఈరోజు మగ్ధలేని మరియ గురించి ఆ స్త్రీ 2000 సంవత్సరం కిందట ప్రభు కొరకు స్వీయ నిర్బంధన చేసుకుంటే స్త్రీగా ఈరోజు ఉదయకాలమును దేవుడు సెలవిమని సెలవిచ్చిన మొదటి మాట నిజంగా లాక్డౌన్. షీ వాజ్ లాక్డౌన్ అట్ జీసస్ టూమ్. మరియ మగ్ధలేని మరియ యేసు సమాధి దగ్గర బంధించబడినది, తనకు తానే స్వీయ నిర్బంధన చేసుకున్నటువంటి స్త్రీ. ఈరోజు ఈ లాక్డౌన్ సందర్భంగా నీవు సేఫ్ జోన్లోనికి ఉండాలంటే నీకు నీవుగానే నీ ఇంటిలోనే నీవు స్వీయ నిబంధన ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుందని ప్రమాదంలో పడదని ఈరోజు ఉదయకాలంన అనేక మంది తమ తాము భద్రపరచుకుంటూ ఉంటారు వారి ఇంట్లో. అయితే ఈ స్త్రీ పిల్లరా బాగా ఆలోచన చేద్దాం, దేవుని కొరకు దేవుని సమాధి దగ్గర లాక్డౌన్ అయిపోయింది మ్యామ్. ఈ లాక్డౌన్ సందర్భంగా నిన్న కూడా చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆదివారము ప్రభు కొరకు నిజంగా స్వీయ నిర్బంధంలోనికి వెళ్ళేటటి దానియేలు మనం నిన్న చూసాం. దేవుని కొరకు స్వీయ నిర్బంధంలోనికి వెళ్ళేటటి యోహాను పద్మాస ద్వీపంలోకి ఆయన వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు స్వీయ నిర్బంధంలోనికి లాక్డౌన్ అయినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోనికి వారు వెళ్ళారు. ఈ స్త్రీ సమాధి దగ్గర ఆమె యొక్క మూలము, ఆమె లాక్డౌన్ ఎక్కడంటే సమాధి. సమాధితో ఆమె లాక్ అయిపోయింది. సమాధితో ఆమెకు ఆమెనే స్వీయ నిర్బంధంలోనికి ఉంచుకుంది. ఆ సమాధిని ఆమె ఆ పరిస్థితులను నా యేసు కొరకు ఆ యేసు కొరకు ఆమె అక్కడే కూర్చుండిపోయింది, అక్కడ నిలబడిపోయింది. కారణం లాక్డౌన్ అయిపోతా వచ్చింది. ఈ యొక్క ఉదయకాలం నీ జీవితంలో ఎలాగ నువ్వు ప్రభుతో నీకు స్వీయ నిర్బంధన ఉంది. ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాటలు ఈరోజు ఉదయకాలం 4 గంటల వెంటనే ప్రభుతో స్వీయ నిర్బంధన నా జీవితంలో నేను చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు లేపుతూ ఉన్నాడు. ఆయనతో లాక్డౌన్ ఎవరితో లాక్డౌన్ అవుతుంది ఉదయకాలంన? దేవుని వాక్యాలు ఈ లాక్డౌన్ సమయంలో మరియా మగ్ధలేని మరియా ఏం చేస్తుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లాక్డౌన్ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు అడిగినా, మరియా మగ్ధలేని మరియా ఏం చేస్తుంది అడిగినా, ఆయన సమాధిలో ఉంచేటట్టి ఆయన భౌతిక దేహం కొరకు ఈజ్ అ సర్చింగ్. షీఈస్ అ సర్చింగ్ ఉమెన్. పిల్లరా ఆమె వెతుకుతూ ఉంది. ఈరోజు నీవు నేను ఏం వెతుకుతూ ఉన్నాం? ఈ లాక్డౌన్ సమయంలో నీవు నేను ఏమి వెతుకుతున్నాం? ప్రియులారా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్. ఈ ఉదయకాలమున ప్రభు నాతో మాట్లాడే మాటలు, మీతో సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాటలు, లాక్డౌన్ సందర్భంలో నా యొక్క మగ్ధలేని మరియా 2000 సంవత్సరం కిందట నా సమాధి దగ్గర ఆమె లాక్డౌన్ చేసుకుంది, తనకు తానుగానే స్వీయ నిర్బంధం చేసుకుంది. ఏం చేస్తుంది ఆ సమయంలో అడిగినా, నన్ను వెతుకుతుంది. ఆమె కాన్సెప్ట్ అంతా కూడా ఆమె గురి గమ్యం ఏంటి అడిగినా,
భౌతిక దేహం, యేసు భౌతిక దేహం ఎక్కడుందో దాని కొరకు ఆమె వెతుకుతూ ఉంది. పిల్లరా, దేవునికే మహిమ కలుగును గాక. 119వ దావీదు కీర్తన 94వ వచనం, 119 దావీదు కీర్తన 94వ వచనం, నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షించుము. దేవునికే మహిమ కలుగును గాక. ఉపదేశమును ఈరోజు నువ్వేం వెతకాలి? తెల్లవారుజామున అడిగినా ఉపదేశమును నువ్వు వెతకాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ లాక్డౌన్ సమయములలో నీవు దేవుని ఉపదేశమును వెతుకుతే, ఈ ఉదయకాలమున అనేక మంది దైవజనులు దైవ సేవకులు మోకాళ్ళ మీద రాత్రులు రాత్రులు నీ కోసము ఉపదేశము తయారు చేసుకుని ఉన్నారు. టీవీ ఆన్ చేసి అనేకమైన ఉపదేశాలు వస్తూ ఉన్నాయి. ఆ ఉపదేశములు నువ్వు వెతకగలిగితే తెల్లవారుజామున ప్రియులరా, నీ జీవితంలో నేను నీ వాడను, నీవే నన్ను రక్షించదవు. అప్పుడే దేవుని వాడవవుతావు. మగ్ధలేని మరియ దేవునికి సంబంధించింది కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియులరా, ఎవరైతే శివ నిర్బంధన సమాధిని చూడ్డానికి సమాధి దగ్గర లాక్డౌన్ అయినటువంటి ఆ స్త్రీకి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసండి, సమాధిని చూడ్డానికి వెళితే స్వర్గాన్ని యేసుప్రభువారు చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆమె వెతుకుతూ ఉంది సమాధి దగ్గర ఆ రాయి పొల్లించిన స్థలాన్ని వెతుకుతూ ఉండగినా దేవాది దేవుడు మోక్షానికి వెళ్ళబోతున్న యేసు ప్రత్యక్షమయ్యాడు. యేసు పరలోకమంతా కూడా మోక్షం సంబంధమైనటువంటిది భూమికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవదూతలు దిగి వచ్చారు ప్రియులరా దైవ మోక్షానికి. ఈరోజు సమాధి స్వర్గము మానవుడు సమాధితో సమానము. ప్రియులరా, ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన మనము సమాధి, మన నాలుక మన తెరిచిన సమాధిగా ఉంది. ప్రియులరా, ఈరోజు మానవుడు సమాధితో దేవుడు పోలుస్తున్నాడు. అయితే సమాధి దగ్గర ఉన్నటువంటి మగ్ధలేని మరియ లాక్డౌన్ చేసుకుంది, స్వర్గాన్ని తాను చూడగలుగుతూ వచ్చింది. స్వర్గమే దిగి వచ్చింది. స్వర్గానికి అధిపతి, స్వర్గానికి వెళ్ళబోయేటువంటి యేసుప్రభువారిని తాను చూస్తూ వచ్చింది, తాను చూడగలుగుతూ వచ్చింది, తాను మాట్లాడగలుగుతూ వచ్చింది. యేసు అక్కడ నిలబడి స్వర్గం ఆమె ఎదుట నిలబడింది. దేవునికే మహిమ కలుగును గాక. సమాధి ఎదుట లాక్డౌన్ చేసుకున్న ఆమెకు స్వర్గమే తన యొక్క జీవితంలో కనపడినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా యేసు ప్రభువారు ఈరోజు నీవు నేను కూడా ఉపదేశమును ఎవరైనా వెతుకుతుంటే వారే దేవునికి సంబంధించిన వారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఉదయకాలమున ఆయన ఉపదేశమును నువ్వు వెతుకుతూ ఉన్నావా? ధన్యుడు ధన్యురాలువు. నువ్వు సర్చ్ చేస్తున్నావా? ఈరోజు వాట్సాప్లో నువ్వు దేనికి లాక్డౌన్ అయిపోయావు? వాట్సాప్లోనా, ఫేస్బుక్లోనా, గర్ల్ ఫ్రెండ్లోనా, బాయ్ ఫ్రెండ్ కోసమా, లేకపోతే వంట కిచెన్లో కుకింగ్ వంటకు లాక్డౌన్ అయిపోతున్నావా? ప్రతిరోజు లేచి ఏదన్నా అక్కడ గేమ్స్కు లాక్డౌన్ అయిపోతున్నావా? దేనికి లాక్డౌన్ అవుతున్నావు? ఈరోజు వెతుకుతుంది దేవుని కోసం ఆమె లాక్డౌన్ అయింది. అందుకనే దేవునికి మహిమ కలుగును గాక. 119:45 కూడా నేను చెప్తున్నమాట, వెతుకుట లాక్డౌన్ సమయంలో మగ్ధలేని ఏం చేస్తుందంటేనా, మరియమ్మ గారు ఆమె దేవుని వెతుకుతూ ఉంది. సమాధిలో ఆయన భౌతిక దేహం ఎదుగుతూ ఉంది. కనుక స్వర్గములో దేవుడు ఎలా ఉండబోతున్నాడో ఆ యొక్క స్వరూపాన్ని, చిన్న స్వరూపాన్ని ఆమెకు అర్థమయ్యే రీతిగా ఆమె తెలుసుకునేటట్టుగా దేవదేవుడు, స్వర్గానికి అధిపతైన దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. చూడగలుగుతూ వచ్చింది. ఈరోజు కూడా నీవు కూడా స్వర్గములో అనేకమైనటువంటి పరలోక విషయాలను ప్రియులరా ఎఫెసి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, 3వ వచనం చూసిన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించెను. కొలస్సీ 3:1 ప్రకారంగా అందుకనే మీరు నిజంగా క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటిని వెతుకుతారు. పైన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అక్కడ. నీ యొక్క ప్రాణము, నీ జీవము క్రీస్తుతో పాటి దేవుని దగ్గర దాచబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, 45వ వచనం చూస్తే, 119 దావీదు కీర్తన 45వ వచనం చూస్తే, నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. దేవునికే మహిమ కలుగును గాక. ఉపదేశములను ఆయన వెతుకుతూ ఉన్నాడు ఈరోజు. అందుకనే నిర్బంధం లేకోకుండా నేను నా జీవితంలో నిర్బంధం లేకోకుండా నేను బ్రతుకుతాను, నేను బ్రతికి చూపిస్తాను. ఉపదేశం ఈరోజు నన్ను వినగలుగుతున్న నువ్వు ఏ భయము లేకోకుండా నువ్వు బ్రతుకుదువుగాక. 46వ వచనంలో రాయబడుతుంది, ఉపదేశము విన్నవాడు, ఉపదేశమును అనుసరించేవాడు ఈ లాక్డౌన్ సమయములలో నిగిచ్చిన సమయాన్ని నువ్వు దేవుని వెతకగలిగితే, 46వ వచనంలో సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడదను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనాల గురించి మాట్లాడతాను. అందుకే ఏలియా చెప్తున్నాడు, ఇదిగో రాజా, నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను తెలుసా నీకు? యెహోవా సన్నిధిలో ఉన్నాను. రాజుల ఎదుట ఆయన శాసనాలు మాట్లాడుతున్నాడు. మోషే వెళ్ళిపోయాడు, ఇదిగో ఫరో, ఇదిగో దేవుని శాసనం రాబోతోంది. రేపు
ఇలాంటి తెగులు రాబోతా ఉంది. గుర్తుంచుకో, తెగులుతో మొత్తం దేశం పాడైపోతుంది. చూసుకో నువ్వు, రాజులు ఎదుట సిగ్గుపడక ధైర్యంగా తెగులు గురించి మాట్లాడుతున్నాడు మోషే. ఈరోజు తెగులు, భయంకరమైన తెగులు భూలోకానికి వచ్చేసింది. దేవుని వెతకక. ప్రియులరా, ఈరోజు 78 దావీదు కీర్తన మనం చదివితే దేవుని ప్రజలు దేవుని వెతుకుట మర్చిపోయారు. మగ్ధలేని మరియా ఈ లాక్డౌన్ సమయంలో దేవుణ్ణి వెతుకుతా ఉంది, ఆయన భౌతిక దేహానికి వెతుకుతా ఉంది. వాక్యాన్ని ఈరోజు వెతికి, నువ్వెవరు? ఆయన దేహము వాక్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చింది ఆ దేహానికి. మూడవ రోజు పిల్లరా, మగ్ధలేని మరియా లాక్డౌన్ చేసుకుంది సమాధి దగ్గర. యేసు కోసమే, యేసు దేహము కోసము ఆమె వెతుకుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ధర్మశాస్త్రంలో 14 రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాను. ప్రభు అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు 119:18 ప్రకారంగా ఆశ్చర్యకరమైన సంగతులను, మరియ గురించి గూఢమైన సంగతులను నాకు తెలియజేస్తున్నాడు. వెతుకు, నా భౌతిక దేహాన్ని వెతుకుతూ ఉంది. నువ్వు కూడా వెతుకు, నా ఉపదేశములను వెతుకు. వెతుకు, నేను దొరుకుతాను. నువ్వు రాజు ఎదుట సిగ్గుపడక ధైర్యంగా నువ్వు మాట్లాడతావు. ఇస్రాయేల్ ప్రజలు చూడండి పిల్లరా, వారి జీవితంలో ఎప్పుడు వెతికారు తెలుసండి? ఇస్రాయేల్ ప్రజలు నష్టపోయారు, తెగులుతో నష్టపోయారు. ఇక రాబడుతున్న మాటను నువ్వు చూస్తే గిన 78 దావీదు కీర్తనలో వారు ఎప్పుడు ఎతికారంటే 34 వచనం బాగా గుర్తుపెట్టుకోండి. కీర్తనలు 78:34 పిల్లరా, ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకొనిరి. ఎప్పుడు వెతికారు తెలుసా ఇస్రాయేల్ ప్రజలు? వారి జీవితంలో నష్టము, తెగులు వల్ల నష్టము, శత్రువుల వలన బానిసలైపోయారు. పిల్లరా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారు మర్చిపోయినారు. వాళ్ళు దేవుని వెతకడం మర్చిపోయారు, మర్చిపోయారు. ఎప్పుడు వెతికారో తెలుసండి? వారిని దేవుడు సంహరించిన తర్వాత, తెగులు చేత చంపేసిన తర్వాత, వారి ఆహారము వారికి అధ్యయనం చూసిన వారికి ఉరి అయిపోయింది. వారు తిన్నారు, దేవుని శోధించారు. 18 వచనంలో వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయపూర్వకంగా దేవుని శోధించితిరి. ఆ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడరి. నీళ్లను ఆ బండలో నుంచి విశ్వాస అవన్నీ ఆయన తెప్పించాడు, కానీ వారు నమ్మలేదు, దేవుణ్ణి వెతకలేరు. కనుకనే వారు అరణ్యంలోనే పిట్టల వలె వాళ్ళు రాలిపోయారు. పిల్లరా, 30 వచనం రాయబడింది, వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలోనే ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారు వారిని ఆయన సంహరించెను. ఇస్రాయేల్లో అనేకమైన యవనస్తులు కూలిపోయారు. ప్రియులరా, ఈరోజు పాపం పెరిగిపోతుంది. ఇంత జరిగినను 32 వచనం 178 దావీదు కీర్తన 32 వచనంలో ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయించు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. ఈరోజు ఇంత జరుగుతూ ఉంది. బయట లాక్డౌన్ అయిపోయింది పిల్లరా, ప్రపంచమంతా తెగులు, భయంకరమైన కరోనా వైరస్తో ప్రపంచం వ్యాప్తి చెందిపోతా ఉంది. ఆయనను ఇంకా ఇంత జరుగుతున్న కూడా ప్రజలు పాపాన్ని మానుకోవాలి పిల్లరా. పాపమును మానుకుంటే తెగులు ఆగిపోవును గాక. ఆమెన్. ఇదే సూచన పిల్లరా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వారు చనిపోయిన తర్వాత, పిట్టల మాదిరి రాలిపోయిన తర్వాత, వాళ్ళ నోళ్ళలోనే ఆహారం ఉండగానే వారు చనిపోయిన తర్వాత అప్పుడు దేవుణ్ణి వెతికారు, హృదయపూర్వకంగా వెతికారు. అప్పుడు వారికి ఆశ్రయదుర్గంగా దేవుడు మారాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా 53వ కీర్తనలో దేవుని వెతికేవారు ఎవరూ లేరు, ఒక్కడు కూడా దేవుని వెతికేవారు లేరు. 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తే గిన దేవుణ్ణి వెతికేటువంటి ప్రజలే కనపడలేదు. ప్రియులరా, 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులరా, 53వ అధ్యాయం 2వ వచనంలో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకు వారు కలరేమోనని దేవుడు ఆకాశము నుంచి చూస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆకాశము నుంచి చూస్తూ ఉంటే గిన ఒక్క మనిషి కనపడలేదు. అందరూ సొంతగా తమకు కావాల్సిన వెతుక్కుంటున్నారు. ఈరోజు ఈ లాక్డౌన్ సమయంలో మగ్ధలేని మరియత్తు ద్వారా దేవుడు నాతో మాట, నా ఉపదేశములను నువ్వు వెతుకుతూ ఉన్నావా? నా గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతులను, దాగి ఉన్న సంగతులను నువ్వు వెతుకుతూ ఉన్నావా? ఏం వెతుకుతున్నావు? పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ వెతుక్కుంటా ఉంటారు. ఎక్కడుందో పిల్లరా, ఈరోజు ఎంత విచారము. ఈరోజు తెల్లవారుజామున నిన్ను వెతుక్కుంటాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా. ఇశ్రాయేల్ ప్రజలు వారు అడుగుతూ వచ్చారు పిల్లరా. దేవుడు వారికి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. దేవునికే స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవదూతలు తినే ఆహారము ఈరోజు నీకు నాకు ఎంత సోఫిస్టికేటెడ్గా. ఈరోజు లాక్డౌన్ వదిలిపెడితే
ఫుడ్ కోసం పరిగెత్తే వాళ్ళు వెతకడానికి వెళుతూ ఉన్నారు. ఈరోజు ఈరోజు ఉదయకాలమున నువ్వు ఏనుకు వెతుకుతూ ఉన్నావు? మగ్ధలేని మరియ చూడు, యేసు భౌతిక దేహాన్ని వెతుకుతూ ఉంది. వెతికిన వారికి దేవుడు ఎంత ఆశీర్వాదము. నువ్వు ఈ లాక్డౌన్ సమయంలో దేవుని వెతుకు, దేవుని వెతికితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీకు చేయనుగాక. ఇక్కడ చూస్తగిన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో అక్కడ చూస్తగిన అక్కడ వెతుకుతూ ఉన్నారు. ప్రియులరా, ఇక్కడ ఏం వెతుకుతూ ఉన్నారు? అక్కడ చూస్తగిన పరలోకము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా కూడా అమ్మి ఆ పొలమును కొనెను. వెతుకుతూ ఉన్నాడు. దాచబడిన ధనం, యేసు ప్రభువారు దాచబడిన ధనం. పిల్లరా, దేవుని వాక్యములో సామెతల గ్రంథములో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం చదువుతగిన ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్లుగా, సామెతలు 2వ అధ్యాయం 4వ వచనంలో వెండిని వెతికినట్లుగా దేవుని నువ్వు వెతకగలిగితే ఉదయకాలమున నీ జీవితంలో ఆశీర్వాదం ఆయన దయచేయనుగాక. ఇదిగో దాచబడిన ధనమును వెతికినట్టుగా, దాచబడిన ధనమును వెతికినట్టు నువ్వు వెతికితే దేవుడు ఈరోజు నీకు దొరుకుతాడు. మగ్ధలేని మరియకు ఎలాగైతే దేవుడు స్వర్గము సమాధి దగ్గరికి వెళితే స్వర్గాన్ని దేవుడు చూపెట్టాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం, ఆనందం. నీ జీవితంలో నిరాశ చెందిపోతున్నావా? ఇంకా ఏమీ లేదు, చనిపోదామని నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? నో పిల్లరా, స్వర్గము లాంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, దేవుడు సెలవిస్తున్నాడు, నా జీవితంలో కూడా సముద్రం నేను పనిచేస్తున్నాను. పిల్లరా, ఒకనొకప్పుడు ఈ లోకము విషయంలో విసిగిపోయినాను. దేవుని కొరకు నీతిగా జీవిస్తుంటే, ఇంతకుముందు సినిమాలు షికార్లు రకరకాలు తిరుగుతుంటే అడిగే నాదుడు లేడు. దేవుని కొరకు నీతిగా బతికితే చర్చిలో రకరకాల మాటలు, అరే బల భక్తి పెరిగిపోయిందని, బంధువుల మాటలు, స్నేహితులు, అరే వీడు బల భక్తుడు అయిపోయాడు, పాస్టర్ అయిపోయాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ అసలు నీతిని నిజాయితీని అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నప్పుడు సముద్రం నేను పనిచేసేవాడిని. ఒక్కసారి సముద్రం దూకేస్తగిన ఇంకా శవం కూడా కనపడదు. పిల్లరా, అలాంటి పొజిషన్, సమాధిలోనికి దిగిపోదాం ఎందుకు అనుకునేవాడిని. కానీ దేవుని వాక్యం, దాచబడిన ధనము, ఈ వాక్యము నన్ను బ్రతికించింది. 119:50 ప్రకారంగా నా బాధలలో నెమ్మది ఈ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథమే నాకు ఈరోజు నాకు నెమ్మదిని అనుగ్రహించి మీకు నెమ్మదిని ఇవ్వడానికి దేవుడు ఈరోజు నన్ను కూర్చొని పెట్టాడు. పిల్లరా, ఈరోజు మగ్ధలేనిను మరియను మళ్ళీ కూర్చోబెట్టి ఇంకా నా ఉపదేశములు వెతుకు, నన్ను లోతుగా వెతుకు. దాచబడిన ధనం వలె వెండిని వెతికినట్టుగా నువ్వు వెతుకు, నువ్వు నేను దొరుకుతాను. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. స్వర్గమే నీ జీవితం. సుఖ సంతోషములు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. పిల్లరా, ధన ఘనతలు ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం ఉంది. ప్రేమైన సహోదరి, సహోదరా, ఎక్కడికి వెళ్తావు? ఏ చోట వెతుకుతావు? ఏం వెతుకుతూ ఉన్నావు? ప్రియులరా, ఈరోజు దేవుని వెతుకుతామా? దేవుని ఉదయకాలం వెతుకుతామా? అందరూ నిద్రపోతూ ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా నిద్రపోతున్నారు. కడుపారా తిని ఈరోజు ఉదయకాలంన మగ్ధలేని మరియ ద్వారా మాట్లాడుతున్న మాట, దేవుని వెతుకు. దేవుని వెతికిన వాడికి సంపూర్ణమైనటువంటి సంతోషము కలదని రాయబడతా ఉంది. కనుక ఈరోజు దాచబడిన ధనం, యేసుప్రవారు దాచబడిన ధనము, ప్రియులరా, అలాగా వెతుకు. అది తెలుసుకున్న తర్వాత తనకు కలిగినదంతా కూడా అమ్మేసి ఆ పొలము కొనుక్కున్నాడు. లోపల ఉంది కానీ ఈరోజు మగ్ధలేని మరియ తనకు ఉన్న ఆస్తి అంతా కూడా, ఇలా లూకరాసిన సువార్త 8వ అధ్యాయం, ఆస్తి అంతటితో దేవునికి ఉపచారం చేసిన స్త్రీ. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్త్రీ పిల్లరా! దేవుని వెతికింది, పరలోకమును వెతికింది. పరలోకం, దేవుడు చెప్పాడు, పరలోకములో మీ ధనమును సమకూర్చుకునుడి. మగ్ధలేని మరియకు పరలోకంలో ఎంతో ధనముంది. ఈ లోకంలో ధనమును ప్రభు కొరకు వదులుకునింది. పిల్లరా, ఈరోజు అనేక మంది పేదవారికి ధనమును సహాయం చేయడానికి మా కొలీగ్స్ అంతా కూడా, మేమంతా కూడా అందరూ చాలా మందికి మనుషులకు చేస్తున్నారు. కానీ దేవుని ప్రజలకు, పాస్టర్లకు, వారికి సహాయం చేయడానికి దేవుని కృపనిచ్చాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు, దేవుని వెతుకుట, దేవుని కొరకు నీకు ఇచ్చిన ధనమును ఇతరులకు, పేదలకు ఎప్పుడెదిగినా ఈ స్త్రీ మగ్ధలేని మరియ యేసు కొరకు సుగంధ ద్రవ్యములు కొనుక్కునింది. యేసు కొరకు తన ఆస్తిని ఇచ్చింది. ఎందుకు? ఎక్కడ వెతుకుతుంది సార్? పరలోకాన్ని వెతుకుతోంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఉదయకాలమున నీవు నేను 45వ వచనం చూస్తే పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈరోజు ఒక వర్త మంచి ముత్యాలు, ఈరోజు ముత్యాలు లాంటి వాక్యాలు, వాక్య సందేశము ఈరోజు తెల్లవారుజామునే మగ్ధలేని మరియ ద్వారా ముత్యాలు లాంటి మాటలను పీలరా. ఈరోజు నీ జీవితంలో నువ్వు అది కలిగి ఉండాల. పొలమును కొనుక్కోవాలా? యేసు ప్రభువారిని నువ్వు కొనుక్కోవాలి. ఈ లోకములో నీవు నీ జీవితాన్ని పణం పెట్టి ప్రభును కొనుక్కోవాలి. యేసు ప్రభువారు తన జీవితాన్ని, ఆయన రక్తాన్ని పణముగా పెట్టి కొరంతి
ఆరో అధ్యాయము 18 20 ప్రకారంగా విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆయన సొత్తు నీవు నేను పిల్లరా. ఈరోజు యేసును కూడా కొనుక్కో. మగ్దలేని మరియా లాక్డౌన్ సమయంలో యేసు దగ్గర లాక్ అయిపోయింది. యేసును కొనేసుకుంది. యేసును నాకు కావాలా, నా యేసు నాకు కావాలా, మీరు ఏం ఎలా చేసుకుంటారు నాకు అనవసరం, ఆయన్ని వెతుకుతాను వెతుకుతాను, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయనను, ఆయన ఎత్తుకొని మోసుకొని వెళ్ళిపోతానయ్యా తోటమాలి అని ఆమె వెతుకుతా ఉంది వెతుకుతా ఉంది ఆయన యొక్క భౌతిక దేహం కొరకు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయనను వెతుకుతామా? ముత్యములు, మంచి ముత్యములు, ముత్యాలాంటి మాటలు ప్రియులరా, ముత్యముల కంటే శ్రేష్టమైన మాటలు ఈరోజు ఉదయకాలమున లేయి, లేచి వెతుకు. మోక్షాన్ని, సుఖ సంతోషాలను దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయకాలమున కలుసుకుందాం. ఆమెన్.